ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, ఉన్నతమైన గమ్యాన్ని చేరుకునేందుకు ఏ భయం తొలగిపోవాలి? జవాబు, కొంతమంది పిల్లలు మాయా తుఫాన్లకు చాలా భయపడతారు. బాబా, ఈ తుఫాన్లు చాలా సతాయిస్తున్నాయి, వీటిని ఆపండి బాబా అని అంటారు. బాబా అంటారు, పిల్లలు ఇది బాక్సింగ్, ఆ బాక్సింగ్లో కూడా ఒకవైపు నుండే దాడి జరగదు కదా. ఒకవేళ ఒకరు 10 దెబ్బలు వేస్తే రెండో వారు తప్పకుండా 5 దెబ్బలైనా వేస్తారు కదా. కావున మీరు భయపడరాదు, మహావీరులుగా అయ్యి విజయులుగా అవ్వాలి, అప్పుడే ఉన్నతమైన గమ్యాన్ని చేరుకోగలరని బాబా చెప్తున్నారు. రెండవ ప్రశ్న, అన్నిటికన్నా ఉన్నతమైన గమ్యము ఏది? జవాబు, పిల్లలు తండ్రివారిగా అవుతారు, తనువు మనసు ధనాలన్నీ బాబాకు అర్పణ చేస్తారు. జీవిస్తూ మరణిస్తాం అనగా ఆత్మలమైన మనం తండ్రికి చెందిన వారిగా అవుతాం. ఇది బుద్ధిలో ఉండాలి. నావంటూ ఏవైతే ఉన్నాయో, శరీరం, ధనము, సంపద, సంబంధికులు మొదలైనవన్నింటినీ మర్చిపోతాం. మరణించిన తర్వాత అంతా మర్చిపోవాలి కదా. బాబా అంటారు, మరి జీవిస్తూనే వీటన్నింటినీ మర్చిపోవటం అంటే ఇది ఎంత పెద్ద గమ్యం. కావున అశరీరి ఆత్మలము అనేది పక్కా చేసుకోవాలని బాబా చెప్తున్నారు. మూడవ ప్రశ్న, పాత సంస్కారాల రూపి క్రిములు ఎప్పుడు భస్మమవుతాయి? జవాబు, ఎలాంటి పతిత వాతావరణాన్నైనా పరివర్తన చేసేందుకు మరియు పాత సంస్కారాల రూపి క్రిములను భస్మం చేసేందుకు నేను మాస్టర్ జ్ఞానసూర్యుణ్ణి అనే స్మృతిలో ఉండాలి. సూర్యుని కర్తవ్యం ఏంటి? ప్రకాశాన్ని ఇవ్వటం మరియు చెత్తను సమాప్తి చేయటం. కావున జ్ఞానయోగాల శక్తి మరియు శ్రేష్ట నడవడిక ద్వారా ఈ కర్తవ్యం చేస్తూ ఉండాలి. ఒకవేళ శక్తి తక్కువగా ఉన్నట్లయితే జ్ఞానం అనేది కేవలం ప్రకాశాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ పాత సంస్కారాల రూపి క్రిములు సమాప్తమవ్వ. కావున యోగ తపస్సు ద్వారా శక్తివంతంగా అవ్వాలని బాబా చెప్తున్నారు. నాలుగవ ప్రశ్న, పిల్లలు ఆత్మాభిమానులుగా ఎప్పుడు అవ్వగలరు? జవాబు, పూర్తిగా సరెండర్ అయినప్పుడే ఆత్మ అభిమానిగా అవ్వగలరు. బాబా, ఇదంతా మీదే, ఈ దేహం కూడా నాది కాదు, బాబా నేను మీ వాడిని అని పిల్లలు అంటారు. బాబా అంటారు, నావారిగా అయ్యి మిగిలిన వారందరి పట్ల మమకారాన్ని తొలగించాలి. అలాగని ఇక్కడ వచ్చి కూర్చోవడం కాదు, మీరు మీ వ్యాపార వ్యవహారాలను చేసుకోవాలి, ఇంటిని సంభాళించాలి, పిల్లలు తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి, వారి సేవ చేసి రిటర్న్ ఇవ్వాలి. తల్లిదండ్రుల పాలనకు పిల్లలు రుణగ్రస్తులుగా అవుతారు. మరో ప్రశ్న, తండ్రి పిల్లలను స్వర్గానికి అధికారులుగా ఎలా తయారు చేస్తారు? జవాబు, బాబా అంటారు, నేను ఈ శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని మీకు అర్థం చేయిస్తాను అని. మనుషులు మనుషులకు ఎప్పుడు కూడా గీతను వినిపించి రాజయోగాన్ని నేర్పించి రాజారాణిగా తయారు చేయలేరు. అటువంటప్పుడు గీత వినడం వల్ల లాభమేముంది? తండ్రి అంటారు, నేను స్వయంగా కల్పకల్పము వచ్చి పిల్లలను స్వర్గానికి యజమానిగా చేస్తాను అని, పిల్లలను రాజారాణిగా తయారు చేస్తాను అని బాబా అంటున్నారు. మరో ప్రశ్న, స్వర్గం అంటే ఏమిటి? జవాబు, సత్యుగం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోరు. ఎవరైనా మరణించినట్లయితే వారు స్వర్గస్థులయ్యారు అంటే పైకి వెళ్ళి ఉండొచ్చని భావిస్తారు. దిల్వాడ మందిరంలో కూడా స్వర్గాన్ని పైకప్పులో చూపించారు. కావున మనుషులు తికమక పడతారు. వాస్తవానికి స్వర్గం అనేది పైనేమీ లేదు. బాబా వద్దకు వెళ్ళి
మళ్ళీ ఇక్కడికే వచ్చి రాజ్యం చేస్తాము అని పిల్లలకు తెలుసు. ఎవరికైనా జ్ఞానం అర్థం చేయించేలా బుద్ధిలో ఉండాలి. అపరిపక్వంగా ఉండేవారిని మాయా పక్షి తినేస్తుంది అని బాబా చెప్తున్నారు. చివరి ప్రశ్న, తండ్రి అందరినీ ఎప్పుడు తీసుకువెళ్తారు? ఆత్మలందరినీ కూడా ఎప్పుడు తీసుకెళ్తారు? జవాబు, ఆత్మలన్నీ ఇక్కడ పునర్జన్మలు తీసుకుంటాయి. ఇది అనంతమైన డ్రామా. పాత్రధారులందరూ పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి తప్పకుండా ఇక్కడికి రావాలి. ఆత్మలందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారు. అక్కడ ఉండి ఏం చేస్తారు? నాటకంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. అక్కడ నుండి అందరూ వచ్చిన తర్వాత తండ్రి మరలా అందరినీ తీసుకెళ్తారు. అచ్చా, ఓం శాంతి.